గుడ్ ఆఫ్టర్నూన్. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ కొంత ఒడిదుడుకులతో ట్రేడ్ అవుతున్నాయి ఇవాళ మార్నింగ్ నుంచి కూడా. సో సెన్సెక్స్ ప్రస్తుతం 112 పాయింట్ల లాభంతో 39,000 పైన ట్రేడ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా సుమారుగా ఒక 100 పాయింట్స్ గెయిన్తో కనిపిస్తుంది. నిఫ్టీ సుమారుగా 35 పాయింట్ల లాభంతో 11,625 దగ్గర ట్రేడ్ అవుతోంది. సో చాలా ఎక్కువ సెక్టర్స్ ఇవాళ ట్రేడింగ్లో ప్రాఫిట్స్తో కనిపిస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ది సెక్టర్స్లో మనకు గెయిన్స్ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 39 సెక్టర్స్ లాభాల్లో ఉంటే 4 సెక్టర్స్ డిక్లైనింగ్. సో ఇందులో బీఎస్సీ రియల్టీ ఇండెక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది, 2.15% పెరిగింది. అలాగే ఐటీ ఇండెక్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. ఐటీ స్టాక్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా మిడ్ క్యాప్స్లో కొంత ఇవాళ అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు వాటి ట్రేడింగ్కి సంబంధించి. సో నిఫ్టీ బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.33% పెరిగింది. అలాగే టాప్ గైనర్స్ లిస్ట్లో చూస్తే ఎస్ బ్యాంక్ ప్రధానంగా కనిపిస్తుంది, 10% పెరిగింది. 102-103 రూపీస్తో ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. చాలా కాలం తర్వాత ఈ కౌంటర్లో మనం లాభాలు చూస్తున్నాం. ఒక ప్రైవేట్ ఈక్విటీ ఫామ్ స్టేక్ తీసుకునేందుకు ఆసక్తి కనపరుస్తుంది. ఆల్మోస్ట్ $850 మిలియన్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది అన్న వార్తలతో ఎస్ బ్యాంక్లో ఒక స్ట్రాంగ్ మూవ్ చూస్తున్నాం, 10% వరకు పెరిగింది. అలాగే జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఈ స్టాక్ కూడా మనకు స్ట్రాంగ్గా ఉంది. ఆల్మోస్ట్ 5% పైగా లాభంతో ట్రేడ్ అవుతోంది, 1267 దగ్గర. టాటా మోటార్స్, జేఎల్ఆర్ సేల్స్ చైనాలో జేఎల్ఆర్ సేల్స్ వరుసగా 2 నెలలు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి అన్న వార్తలతో టాటా మోటార్స్ ఆల్మోస్ట్ 5% పెరిగింది. అలాగే అజంతా ఫార్మా 4.6%, టీసీఎన్ఎస్ క్లాతింగ్, మణపురం ఫైనాన్స్, మిందా కార్పొరేషన్, ప్రాజ్ ఇండస్ట్రీస్, ఎస్కార్ట్స్, అలాగే క్యాస్ట్రాల్ ఇండియా, ప్రాజ్ ఇండస్ట్రీస్, డిఎల్ఎఫ్, హెచ్ఈజీ, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, థర్మాక్స్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఇండిగో చాలా రోజుల తర్వాత ఇందులో కూడా కొంత లాభాలు అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఇలాగా మనకు గెయినర్స్ లిస్ట్ కనిపిస్తుంది. అండ్ లూజర్స్ లిస్ట్లో పీసీ జ్యువెలర్స్ 6% నష్టపోయింది, సిజీ పవర్ 6%, దీపక్ ఫెర్టిలైజర్స్ 5.6%, సుజలాన్ ఎనర్జీ 5.3%, ఆర్కామ్, అలాగే జెట్ ఎయిర్వేస్, కాక్స్ అండ్ కింగ్స్, ఇండియా బుల్స్ హోల్సేల్, ఆర్బీఎల్ బ్యాంక్, ఇవాళ కూడా ఆర్బీఎల్ బ్యాంక్లో సెల్లింగ్ అనేది గమనిస్తున్నాం, 4.3% ఫాల్ ఆర్బీఎల్ బ్యాంక్లో వచ్చింది. అలాగే ఒక్రాంగి 4.3% నష్టపోయింది. సన్ఫార్మా అడ్వాన్స్డ్ మార్నింగ్ కూడా ఎవరో కాలర్ అడగటం చూసాం, 4% డౌన్ సన్ఫార్మా అడ్వాన్స్డ్. క్వెస్ కార్ప్, గాయత్రి ప్రాజెక్ట్స్, రిలయన్స్ ఇన్ఫ్రా, గుజరాత్ గ్యాస్, ఇలాంటి కౌంటర్స్ అన్నింటిలో కూడా మనకు సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. కేఆర్బిఎల్, కోరమాండల్ ఇంటర్నేషనల్, ఇటువంటి కౌంటర్స్లో. సో కంపారిటివ్లీ కొన్ని లాస్ట్ ప్రీవియస్ సెషన్స్తో కంపేర్ చేస్తే కొంత మిడ్ క్యాప్స్లో ఇవాళ బెటర్గా ఉంది పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఆటోమొబైల్ స్టాక్స్లో కొద్దిగా బయింగ్ అనేది రావటం కూడా మనం విశేషంగా చెప్పుకోవచ్చు. అలాగే హెచ్యుఎల్ లాంటి స్టాక్స్లో కూడా కొంత మనకు గెయిన్స్ కనిపిస్తున్నాయి ఇండెక్స్ స్టాక్స్లో. సో ఆల్ ఇన్ ఆల్ ఒక మిక్స్డ్ ట్రేడింగ్ సెషన్. బట్ ఇండిసెస్ అయితే ప్రస్తుతానికి హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ది డే దగ్గర మనకు ట్రేడ్ అవుతూ కనిపిస్తున్నాయి. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో కొంత బెటర్ పరిస్థితి కనిపిస్తుంది నిన్న మొన్నటితో కంపేర్ చేస్తే. సో ఎస్ బ్యాంక్ ప్రత్యేకించి బిగ్గెస్ట్ వన్ డే గెయిన్ ఇన్ ఏ మంత్. సో ఇవాళ స్టాక్ ఆఫ్ ది డేగా ఎస్ బ్యాంక్ని చెప్పాలి. సో సమ్ ఇన్వెస్టర్ ఎవరో ఒక ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్న వార్తలతో ప్రైవేట్ ఈక్విటీ ఫండ్. సో ఎటువంటి అదర్ ట్రెండ్స్ మీరు గమనిస్తున్నారు? యా, అంటే కొద్దిగా మీడియం స్మాల్ క్యాప్స్ స్ట్రాంగ్ కంపెనీస్లో మేబీ స్వల్పంగా బయింగ్ వచ్చినట్టు కనిపిస్తుంది అండి ఈరోజు. బట్ ఈజ్ ఇట్ ఎ బ్లిప్, వీ హ్యావ్ టు వెయిట్ అండి. అంటే మనం కన్ఫర్మ్ చేయలేము దిస్ ఇస్ యా ద ఎండ్ ఆఫ్ ద బ్యాడ్ ఫేజ్ అని చెప్పి. సో ఆ కారణం మూలాన మేబీ ఎస్ బ్యాంక్ ఈజ్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ వన్ ఇన్ఫర్మేషన్ ఆర్ మెసేజ్ దట్ హెస్ బీన్ సెంట్ అవుట్ దట్ ఏదో ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు ఈ అంటే మీ ఎనీవేర్ బిట్వీన్ 600 to 850 ఆర్ జస్ట్ షార్ట్ ఆఫ్ $1 బిలియన్ పెడదామని చెప్పి ఆలోచిస్తున్నారని చెప్పి. సో అలాగే మీరు అన్నట్టు ఆర్బీఎల్ బ్యాంక్ వీ డోంట్ నో వాట్ ద న్యూస్ ఈస్ ఫర్ ద లాస్ట్ 2-3 డేస్ ఆర్ 1 వీక్ అది కంటిన్యూస్లీ డౌన్వర్డ్ ప్రెషర్లోనే ఉంది. సో ఇలా దెర్ ఆర్ సమ్ స్పెసిఫిక్ కౌంటర్స్ విచ్ ఆర్ రియాక్టింగ్ టు న్యూస్ బేస్డ్ ఐటమ్స్ అండి. బట్ జనరలీ మిడ్ క్యాప్ స్టాక్స్లో ఐ థింక్ కొద్దిగా ఐ మీన్ క్వాలిటీ స్టాక్స్లో మాత్రం ఏదో పతనం ఆగినట్టే ఉంది. మేబీ స్మాల్ బయింగ్ ఈజ్ ఎమర్జింగ్ ఈవెన్ ఇన్ ద లాస్ట్ 3-4 డేస్ తీసుకుంటే కూడా పెద్దగా అక్కడి నుంచి అయితే పడట్లేదు. అంటే ప్రామిసింగ్ సెక్టర్స్ లైక్ మేబీ కెమికల్స్ ఒకటి, ఎన్బిఎఫ్సీస్ అండ్
సమ్ ఆఫ్ ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ పక్కన పెడితే ప్రాబబ్లీ ఆటోమొబైల్స్ బికాస్ అగైన్ న్యూస్ బేస్ లైక్ టాటా మోటార్స్ ఒకటి చెప్పారు అండ్ ఐ థింక్ ద వర్స్ట్ కొన్ని కౌంటర్స్లో వాళ్ళు అనౌన్స్ చేసినా కూడా మేము ప్రొడక్షన్ కట్స్ చేస్తున్నాం విల్ గో షట్ ద ప్లాంట్ డౌన్ ఫర్ 10-15 డేస్ ఇట్లా అన్నీ వచ్చాయి కాబట్టి మేబీ అక్కడ కాస్త భయంగా అనేది ఎమర్జ్ అవుతుంది బట్ ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ దిస్ ఈజ్ డెఫినెట్లీ నాట్ ఎ బ్లిప్ బట్ దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వర్స్ట్ అండి వీ కెన్ స్టిల్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ సీజన్ కంప్లీట్ రిజల్ట్ ఎందుకంటే అన్ని రిజల్ట్స్ వచ్చిన తర్వాత దెన్ ద స్ట్రీట్ విల్ టేక్ ఎ వ్యూ నా ఉద్దేశంలో మాత్రం అన్ని రిజల్ట్స్ అంత బాగా వచ్చే అవకాశం మాత్రం కనిపించలేదు జనరలీ మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ ఆర్ ఆల్సో సేయింగ్ దట్ కాబట్టి ఇట్స్ బెటర్ టు వెయిట్ డు నాట్ హరీ అప్ 1 or 2 డేస్ ఇటువంటి చిన్న చిన్న బ్లిప్స్ ఆర్ స్మాల్ బయింగ్ వచ్చినా కానీ డజంట్ మ్యాటర్ ఒక రిజల్ట్ సీజన్ అయిపోయిన తర్వాత మనకి ఎస్ దీని ట్రజెక్టరీ బాగుంటుంది ఈ కంపెనీ వాళ్ళ కామెంటరీ బాగుంది అని అనుకున్న తర్వాత స్లైట్లీ హయ్యర్ ప్రైస్లో కొన్న కానీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అండ్ కంఫర్ట్ ఉంటుంది కాబట్టి వెయిట్ టిల్ ద రిజల్ట్ సీజన్ ఈజ్ ఓవర్ సో టెక్నికల్లీ ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్లో ఒక స్వల్ప మైనర్ రికవరీ అనుకోవచ్చు కానీ టెక్నికల్గా పెద్ద మేజర్ సిగ్నిఫికెన్స్ కానీ పెద్ద మేజర్ ట్రెండ్లో ఒక సిగ్నల్స్ కానీ కనిపించట్లేదు ఎందుకంటే గత 5-6 వారాలుగా చూస్తే కనుక మార్కెట్ 12,000 స్థాయి దగ్గర నుంచి 11,500 వరకు కరెక్ట్ అయ్యి లాస్ట్ వీక్లో ఒక చిన్న రికవరీ చూస్తున్నాము ఆ రికవరీ కంటిన్యూ అయింది మనకి 4-5 వారాలుగా మార్కెట్లో రియాక్షన్ వచ్చింది కాబట్టి వీక్లీ చార్ట్లో కంటిన్యూస్గా బేరిష్ బార్ చార్ట్స్ పడ్డాయి కాబట్టి అట్లీస్ట్ ఒక 2 వారాల పాటైనా కన్సాలిడేషన్ రావాలి ఈ వారం ఒక స్వల్ప కన్సాలిడేషన్ వచ్చింది సో కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా ఒక ఫాలోఅప్ వీక్లో కూడా ఒక స్ట్రాంగ్ ట్రెండ్ కనుక కనిపిస్తే అప్పుడు ఒక మైనర్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం ఉంది అప్పుడు కాస్తే లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్ ఇది ఒక న్యూట్రల్ బార్గా కనిపిస్తుంది సో ఒక బార్ ఒక వీక్లీ చార్ట్లో చూస్తే కనుక ఒక జస్ట్ ఒక స్వల్ప రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చు అలాగే ఈ రికవరీలు చూస్తే కనుక మార్కెట్ ఇంకా 20-50 డేస్ మూవింగ్ యావరేజ్ కిందే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఆ ఇండికేటర్కి వచ్చే సమయానికి ఈ రిలీఫ్ ర్యాలీ కొంచెం షార్ట్ టర్మ్ టార్గెట్ పూర్తయ్యే అవకాశాలు ఉంది కాబట్టి మార్కెట్ మరింత కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అలాగే ఏ గ్రూప్లో స్టాక్ చూస్తే కనుక ఒక స్టాక్ రొటేషన్ చూస్తున్నాము తప్ప కానీ ఒక సస్టైన్డ్ అప్ ట్రెండ్ అనేది కనిపించట్లేదు అలాగే లాస్ట్ 1 or 2 వీక్స్గా చూస్తే కనుక మనకి ఎఫ్ఐస్ దగ్గర నుంచి సెల్లింగ్ ప్రెషర్లో మార్కెట్ ఉంది కాబట్టి కొంతకాలం ఆ సెల్లింగ్ ప్రెషర్ అయిపోయి కొంచెం బయింగ్ సపోర్ట్ వస్తే కానీ మార్కెట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపించట్లేదు సో ఆన్ ద హోల్ మార్కెట్ ఒక కన్సాలిడేషన్ స్పెసిఫిక్ స్టాక్స్లో ఒక చిన్న మైనర్ ర్యాలీ అనుకోవచ్చు సో మిడ్ క్యాప్స్లో కొంత మనకు గెయిన్స్ కనిపిస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా బ్రెడ్త్ అంటే అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో నెగిటివ్గానే కనిపిస్తుంది దెర్ ఆర్ మోర్ డిక్లైన్స్ దాన్ అడ్వాన్సెస్ సో ఎటువంటి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఓవరాల్గా నిఫ్టీ పరంగా గమనిస్తే మాత్రం ఇంకా కన్సల్టేషన్ కౌంటర్ ట్రెండ్ మూవ్లోనే కనిపిస్తుంది దీనికి హయ్యర్ లెవెల్స్ వచ్చేసి 11,640 ఫస్ట్ రెసిస్టెన్స్గా ఉంటుంది దానిపైన మూవ్ అవ్వగలిగితే 11,665 కానీ 11,670 మ్యాక్సిమం అప్ సైడ్ అనేది అనుకోవచ్చు అక్కడ రివర్సల్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో మనకు కన్ఫర్మేషన్ రావాలి అంటే 11,575 కింద ఎప్పుడైతే బ్రేక్ డౌన్ వస్తుందో అప్పుడు ట్రెండ్ రివర్సల్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది ఇండికే మనకి సెక్టోరల్ వైజ్ గమనిస్తే కనుక ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రెండిట్లోనూ షార్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి కాబట్టి పొజిషనల్గా షార్ట్ సెల్లింగ్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు బ్యాంకింగ్ సెక్టర్ విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ రెండిట్లోనూ షార్ట్ సెల్లింగ్ వెళ్ళొచ్చు అదేవిధంగా మెటల్ సెక్టర్లో కొన్ని వీక్స్ స్టాక్స్ అనేది ఇండాల్కో ఉంది వేదాంత ఉంది వీటిల్లో కూడా షార్ట్స్ పొజిషనల్గా షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు నెక్స్ట్ పిఎస్యు బ్యాంక్స్లో ఇండియన్ బ్యాంక్ కానీ ఎస్బీఐ కానీ పొజిషనల్ షార్ట్ సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నాయి సో ఏ ట్రేడ్ చేసినప్పటికీ స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోమని చెప్తాను ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్గా ఒక 3-4% డౌన్ సైడ్గా టార్గెట్గా ఉంటుంది సో ఫెడరల్ బ్యాంక్ రిజల్ట్ వస్తుంది నెట్ ప్రాఫిట్ క్యూఆర్ నెట్ ప్రాఫిట్ 384 క్రోర్స్ సో అంచనాల కంటే కొద్దిగా మెరుగు వచ్చినప్పటికీ గ్రాస్ ఎన్పిఎస్లో మైనర్ ఒక మార్జినల్ రైజ్ కనిపిస్తుంది సో 2.9% 92% లాస్ట్ క్వార్టర్లో ఉంటే అంటే క్యూ ఫోర్లో Q1లో 2.99% పెరిగింది అండ్ మార్కెట్స్లో అయితే కొంత సెల్లింగే కనిపిస్తుంది ఫెడరల్ బ్యాంక్ కౌంటర్లో కాలర్స్ లైన్ లో ఉన్నారు మొదటి కాలర్ విజయలక్ష్మి హలో నమస్తే అండి నమస్తే అండి అడగండి విజయలక్ష్మి నా దగ్గర ఐషర్ మోటార్స్ నక్సము మారుతి సుజుకి అశోక్ లేలాండ్ ఉన్నాయండి అవి ఏది పట్టుకున్నా మట్టి ఇది వరకు పట్టిందల్లా బంగారంలో ఉండేది ఇప్పుడేమో ఏది పట్టుకున్నా మట్టిలా ఉంది ఏం చేయాలో అర్థం అవట్లేదు సార్
సో మీరు బుల్ మార్కెట్ బేర్ మార్కెట్ ఫేజెస్ గురించి మాట్లాడుతున్నారు. గతంలో బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు మీరు ఏం కొన్నా లాభాలు వచ్చేవి, ఇప్పుడు అలాగే ఏది కొన్నా నష్టమే వస్తుంది. అది సైకిల్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది సైకిల్ని బట్టి ఉంటుందండి. సో దానికి మీరేమీ చింతించాల్సిన అవసరం లేదు. కొన్నవి మూడు కూడా మంచి కంపెనీలే కొన్నారు మీరు, ఏమి థర్డ్ గ్రేడ్ స్టాక్స్ ఏమి కావు ఇవి. సో ఐషర్ మోటార్స్, మారుతి, అశోక్ లేలాండ్ ఎంతకాలం హోల్డ్ చేయాలి? ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్ అండి. అంటే ఏ రేట్లో కొన్నారు చెప్పలేదు. మీరు అన్నట్టు స్టాక్స్ ఆర్ గుడ్ బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఆటోమొబైల్ కంపెనీస్ అండ్ ఆటో ఆన్సలరీ రెండు కూడా యూనో డౌన్వర్డ్ స్పైరల్ ఉన్నాయి. కాబట్టి నా ఉద్దేశంలో కనీసం ఒక 1 to 2 years పడుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో ఈ కంప్లీట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంతా ట్రాన్జిషన్ ఫేజ్ టు BS6 అని కొత్త రెగ్యులేటరీ నార్మ్స్ వస్తున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ అండ్ బెటర్ ఎక్విప్డ్ కార్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఆ ట్రాన్జిషన్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైనాన్సింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా అధిగమించి కొద్దిగా మళ్ళీ పుంజుకోవాలంటే మాత్రం ఇల్ టేక్ ఈజీలీ 1 to 2 years మోర్ అండి. సో మంచి స్టాక్స్లో ఉన్నారు, ఓపికతో ఉంచండి. గతంలో ఏదైనా ప్రాఫిట్ బుక్ చేసి ఉంటే నథింగ్ టు వరీ, కీప్ ద స్టాక్స్. తర్వాత బెంగళూరు నుంచి శ్రీని లైన్. హలో హలో, నమస్తే సార్. నమస్తే, అడగండి సార్. వసంత్ గారు, మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారండి అందులో అడ్రస్ లో. అండ్ బెంగళూరు లో మీరు చాలా రోజుల నుంచి కండక్ట్ చేస్తా అంటున్నారు బట్ యూ నెవర్ డిడ్ ఇట్ సార్. సో వెరీ డిసప్పాయింటెడ్ సార్. సెషన్ కండక్ట్ చేస్తా ఉన్నారు, చేద్దాం తప్పకుండా. అక్కడ మాకు ఖర్చులు చాలా మోతాదుకు మించి అనిపిస్తున్నాయి. లాభం రాకపోగా నష్టాలు వస్తాయని, లాభం కోసం మేము చేయమనుకోండి ఎఫ్కోర్స్ ఎనీవే ఇటువంటి వర్క్షాప్స్ అన్నీ కూడా నో లాస్ నో ప్రాఫిట్ పద్ధతిలోనే చేస్తాము. మాకు అక్కడ హోటల్కి తదితర ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులన్నీ మీట్ అయితే చాలు. అది కూడా పరిస్థితి కనపట్టలేదు అక్కడ, అందుకని వెనకాడుతున్నాము. మీరు కనుక అవన్నీ మేము చూసుకుంటాం, మీరు వచ్చి జస్ట్ బోధించి వెళ్ళండి అని అంటే తప్పకుండా చేస్తాం. అలాగే ఏదో పొగిడారు, అందుకే ధన్యవాదాలు. తర్వాత ఈమెయిల్స్ కూడా తీసుకుందాం. జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ 490 రూపాయల్లో ఉన్నాయట శివ దగ్గర. ఏం చేయొచ్చు జూబిలెంట్ లైఫ్ సైన్స్? ఇవాళ ఏదో కొంత మూమెంట్ కనిపిస్తుంది స్టాక్లో. జూబిలెంట్ ఫుడ్ అని ఇందాక మరి జూబిలెంట్ లైఫ్ సైన్సెస్లో, ఐ మీన్ బేసిక్లీ ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా బీటింగ్ తీసుకున్నాయండి. ఇందులో వీళ్ళకి రేడియో ఫార్మసిటికల్స్ అని ఒక డివిజన్ ఉంది. ఐ మీన్ అందులో కొద్దిగా దెర్ ఆర్ సర్టన్ ప్రాబ్లమ్స్ అండ్ రీసెంట్లీ కూడా మనకి మోస్ట్ ఆఫ్ ద ఫార్మా కంపెనీస్ ఎస్పెషలీ లాస్ట్ 1-2 ఇయర్స్ బాగా పర్ఫామ్ చేసినాయి. దే ఆర్ ఆన్ డౌన్వర్డ్ ట్రాక్. సో ఇక్కడ నుంచి పెద్దగా డౌన్వర్డ్ అయితే లేదండి. రాబోయే రోజుల్లో ఈ రేడియో ఫార్మసిటికల్స్ డివిజన్ ఇఫ్ ఇట్ స్లైట్లీ ఇంప్రూవ్స్ తప్పకుండా ఇందులోంచి కూడా యూ విల్ సీ బెటర్ డేస్. సో ఓపిక పట్టి పట్టండి. ఇక్కడ నుంచి ఏదైనా 5-10% కరెక్షన్ అయితే మాత్రం యూ కెన్ బై మోర్ అండి. 490లో కొన్నారు మీరు, 450 అయిపోయింది ఇది. సో ఆల్మోస్ట్ 52-week లోకి సమీపంలో ఉంది, 465 దగ్గర. సో ఏమి ఫార్మా ప్యాక్, ఓవరాల్గా ఫార్మా ప్యాక్ వ్యూ మారితే తప్ప జూబిలెంట్ కానీ ఇతరత్ర కంపెనీల్లో లాభాలు వచ్చే అవకాశం కనపట్టలేదు. మరిన్ని కాల్స్ మెయిల్స్ తీస్తున్నాం కాసేపు ప్రకటనల తర్వాత. ₹29 లాభంతో నిఫ్టీ ట్రేడ్ అవుతున్న సమయం ఇది. ఫెడరల్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొద్దిగా అసెట్ క్వాలిటీ కన్సర్న్స్తో స్టాక్లో సెల్లింగ్ కనిపిస్తుంది మనకు. డౌన్ 1.2%, 105.50 దగ్గర ప్రస్తుతం ఫెడరల్ బ్యాంక్ ట్రేడ్ అవుతుంది. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు అనిల్. హలో హలో సార్, అడగండి అనిల్. సార్, ఆర్బిఎల్ బ్యాంక్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్ లాంగ్ టర్మ్ కి. ఈ టైంలో ఎంటర్ అవ్వచ్చా సార్? అంటే పడ్డది కదా, పడ్డది కదా. ఎందుకు పడింది, ఎందుకు పడింది అనేది ఆలోచించాలి కదండి. ఎందుకు వరుసగా సెల్లింగ్ వస్తుంది? దేర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ది బ్యాంక్, బ్రూయింగ్ అంటాం మనం ఇంగ్లీష్ లో. ఏదో ఏదో కొంప మునిగే ప్రమాదం ఏదైనా ఉందా? ఉంది అని ఖచ్చితంగా చెప్పలేము, బట్ దేర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ ఏమో అనిపిస్తుంది. నిన్న ఇవాళ కూడా వరుసగా ఫాల్ రావడాన్ని బట్టి చూస్తే, కాబట్టి కొద్దిగా స్థిమితంగా వెయిట్ చేయండి. ఏం జరుగుతుందో ఒకసారి గమనించిన తర్వాత కొనటం మంచిది. ఏమీ లేదు, ప్రమాదం అనుకున్నప్పుడే కొనాలి. ఇప్పుడు కాలం బాగాలేదండి, టైమ్ ఈజ్ నాట్ ఫేవరబుల్ ఫర్ ఇన్వెస్టర్స్. కాబట్టి కొద్దిగా మీరు వెయిట్ చేయండి, ఏమీ హడావుడి లేదు.
అన్ని విషయాలు రిజల్ట్స్ కూడా వచ్చిన తర్వాత ఒకసారి అప్పుడు కాల్ తీసుకోవడం మంచిది అనిపిస్తుంది. సో టెక్నికల్లీ ఇంకా ఏమైనా ఫాల్క్ అవకాశం ఉందా? ఈ రెండు రోజుల్లో చూస్తే కనుక ఆర్బిఎల్ బ్యాంక్ 100 రూపాయల వరకు బాగా క్షీణించింది, 670 రూపాయల నుంచి 600 రూపాయలని కూడా సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ చేసింది. కాబట్టి షార్ట్ టర్మ్లో చూస్తే కనుక వీక్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కొంచెం ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో చూసి, ఎక్కడ కన్సాలిడేషన్ అయ్యిందో చూసి, ఎక్కడ కొంచెం పాజిటివ్ సిగ్నల్స్ వస్తే అక్కడ మళ్ళీ బై చేయొచ్చు. కొంచెం స్టెబిలైజ్ అయ్యేంత వరకు మీరు నా ఉద్దేశం ఆర్బిఎల్ బ్యాంక్ని అవాయిడ్ చేయడం మంచిది. 550-530 లెవెల్స్ని ఒక్కసారి మీరు గమనించండి. తర్వాత కాలర్ బెంగళూరు నుంచి దీపక్. హలో, నమస్తే సార్. నమస్తే అండి. సార్, సన్ ఫార్మా, హిందుస్థాన్ కోపర్, నేషనల్ అల్యూమినియం కంపెనీ, ఈ మూడు ఇప్పుడు పొజిషన్ లో తీసుకోవచ్చా? 2 ఇయర్స్ వరకు వెయిట్ చేయగలం సార్? సన్ ఫార్మా, నాలుగో, ఇంకొకటి ఏదన్నారు? హిందుస్థాన్ కోపర్. హిందుస్థాన్ పవర్ కాపర్ ఓకే. మెటల్ స్టాక్స్ 2 ఇయర్స్ వరకు వెయిట్ చేయగలను, ఐ డోంట్ థింక్. ఎందుకంటే ఎస్పెషలీ వరల్డ్ వైడ్ కొద్దిగా రిసెషనరీ ట్రెండ్స్ వచ్చే అవకాశం ఉందని నెంబర్ వన్ చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉందండి. నెంబర్ టూ, చైనా ఈజ్ ద లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ కమోడిటీస్, కాబట్టి చైనా కన్జంప్షన్ తప్పకుండా తగ్గింది, అది మనకు తెలిసినే ఉంది. అని క్వార్టర్ అండ్ క్వార్టర్ కాదు, ఫర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో ఈ కారణం వలన అవాయిడ్ మెటల్ స్టాక్స్ అండి. బేసిక్లీ ఇవి బేసిక్ మెటల్స్ లైక్ హిందుస్థాన్ కాపర్ కానివ్వండి, నేషనల్ అల్యూమినియం కానివ్వండి. సో నా ఉద్దేశంలో మాత్రం మెటల్స్కి దూరంగా ఉండండి. ద అదర్ స్టాక్ ఏదైనా సన్ ఫార్మా, యా ఐ థింక్ దాట్ యూ కెన్ బై అండి. ఐ థింక్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్. అరౌండ్ 370-380 దాకా వచ్చి అక్కడ నుంచి చాలా స్ట్రాంగ్ బయింగ్ అనేది మనం చూస్తున్నాం. 400-450 జోన్ లోపల ఉంది, ఆన్ ద లోవర్ సైడ్ ఆఫ్ 400 దగ్గర. డెఫినెట్లీ మొత్తం కాకుండా కొద్దిగా అన్నా కొనండి. ప్రాబ్లీ వచ్చే రిజల్ట్ సీజన్ అయిపోయే లోపల మేబీ అనదర్ 1 or 2 ప్రైస్ పాయింట్స్లో కొనొచ్చు. దేర్ క్యాన్ బి మ్యాక్సిమమ్ 10% కరెక్షన్, అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం కనిపించలేదు. మహబూబ్ నగర్ నుంచి శ్రీవల్లి లైన్. హలో, హలో, అడగండి శ్రీవల్లి. నమస్తే అండి, నేను రెగ్యులర్ గా మీకు ఫాలో అవుతూ ఉంటాను. ఆంధ్ర బ్యాంక్ లో 2 లాక్స్ పెట్టి నేను పెట్టుబడి పెట్టారండి, రీసెంట్ గా తీసుకున్నాను. అది ఎలా ఉందో అంటే అమ్మేయమంటారా కొంచెం చెప్పగలరా? షేర్స్ కొన్నారు కదా? అవునండి. ఏ రేట్ లో కొన్నారండి? 21 లో కొన్నాను. 21 లో, ఒక వీక్ బ్యాంక్ అండి ఇది. సో బ్యాంకింగ్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు రేట్ చూసి 20 రూపాయలే కదా అని అలా కొనకూడదు. మంచి స్ట్రాంగ్ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే అసలే చాలా షేకీగా ఉంది ఈ సెక్టర్ ఓవరాల్గా. సో ఆంధ్ర బ్యాంక్ లాంటి వీక్ బ్యాంక్స్లో మీరు ఎంటర్ కావడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సో ఆంధ్ర బ్యాంక్లో ఏమన్నా లాభాలు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది? టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఏమైనా చెప్తున్నాయి? ఆవిడ ఆల్రెడీ 1 రూపాయి లాభంలో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? బుక్ చేసుకోవడమే బెటర్గా ఉందండి, ఎందుకంటే ఇది బ్యాంకింగ్ సెక్టర్లో అండర్ పర్ఫార్మ్ చేస్తున్న బ్యాంక్. ఇది పెద్దగా అప్ సైడ్ వెళ్ళే అవకాశం కూడా ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారం కనిపించట్లేదు. కాబట్టి ఏ చిన్న బౌన్స్ వచ్చినా దాన్ని యూజ్ చేసుకొని బయటకు రావడానికే ప్రయత్నం చేయండి. దీనికన్నా బెటర్ మీకు ఫ్రంట్ లైన్ స్టాక్స్లో మీకు డిక్లైన్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్ట్రాంగ్ బ్యాంక్స్ కొనండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లేకపోతే పబ్లిక్ సెక్టర్ స్పేస్లోనే ఉండాలనుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ది అబ్వియస్ ఛాయిస్. లేదు అంటే ప్రైవేట్ సెక్టర్లో యూ హ్యావ్ సో మెనీ చాయిసెస్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అలాగే కోటక్ బ్యాంక్, లేకపోతే చిన్న బ్యాంక్స్లో ఫెడరల్ బ్యాంక్. ఇప్పుడే రిజల్ట్ వస్తుంది, కొద్దిగా కరెక్షన్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇటువంటి కరెక్షన్స్లో ఫెడరల్ బ్యాంక్ లాంటివి యాడ్ చేసుకోవడానికి మంచి టైం కూడా ఇది. తర్వాత కాలర్ జయన్న. హలో, నమస్తే సార్. నమస్తే అండి. సార్, నాకు 4 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి సార్. మ్యూచువల్ ఫండ్స్ ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు సార్. ఏమిటి, ఎటువంటి స్కీమ్లో పెట్టారు? అది వచ్చి కోటక్ స్టాండర్డ్ మల్టిపుల్ ఫండ్ ఉంది, మల్టీ క్యాప్, డిఎస్పీ స్మాల్ క్యాప్ ఉంది, టాటా ఈక్విటీ ఈపీ ఫండ్ ఉంది సార్. ఒకటి ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల్ కంపెనీస్ ఫండ్స్ అన్న ఒకటి సార్. రైట్. సో మీకు ఒక మల్టీ స్టాండర్డ్ కోటక్ మల్టీ క్యాప్ తీసివేస్తే మిగతా అన్ని కూడా స్మాల్ క్యాప్ స్కీమ్స్లో పెట్టారు మీరు ఎక్కువగా. సో డెఫినెట్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి అండర్ పెర్ఫామ్ చేస్తాయి, ఏమీ విచారించాల్సిన అవసరం లేదు. కొద్దిగా పేషెన్స్ కావాలండి, అంతే. ఒక 2-3 ఇయర్స్ మీరు వెయిట్ చేయండి. వీలైతే ఇప్పుడు మళ్ళీ కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి. సో దట్ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ రైజ్ ఎప్పుడైతే వస్తుందో, బుల్ రన్ ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు వీటన్నిటి ఎన్ఏవీలు కూడా పెరుగుతాయి. సో ట్రై టు ఇన్వెస్ట్ సమ్ మోర్ మనీ ఎట్ దిస్ లెవెల్. లేదు ఫ్రెష్ డబ్బులు నేను ఇన్వెస్ట్ చేయలేనంటే ఇప్పుడున్నవి మాత్రం అలాగే హోల్డ్ చేయండి,
హోల్డ్ చేస్తే డెఫినెట్లీ యు విల్ మేక్ మనీ. కొద్దిగా దిగులు పడకుండా ఇతరత్ర విషయాలు చూసుకోండి, మార్కెట్ గురించి మర్చిపోండి. 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత చూస్తే మళ్ళీ లాభాల్లో ఉంటారు మీరు. తర్వాత నవీన్ అడుగుతున్నారు, లూపిన్ గురించి అడుగుతున్నారు. లూపిన్ షేర్స్ ఉన్నాయట 820లో యావరేజ్ ప్రైస్, ఏం చేయాలి, యావరేజ్ చేసుకోవచ్చా? లుపిన్ చూస్తే కూడా బాగా అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్, ఫార్మా స్టాక్స్ అన్ని కూడా తగ్గడం చూస్తున్నాము. 1800 నుంచి 700 రూపాయలకి రావటం అని చూస్తున్నాము. సో ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు, యావరేజింగ్ లాంటివి కూడా అవాయిడ్ చేయడం మంచిది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, నెక్స్ట్ ఫార్మా ర్యాలీ వచ్చినప్పుడు లేదంటే ఒక ఈ నెక్స్ట్ సైకిల్ బిగిన్ అయినప్పుడు కాస్తే ఏదో కొంచెం స్వల్ప ప్రాఫిట్ వచ్చినా మీరు ఎగ్జిట్ అవ్వడం మంచిది. ఓవరాల్గా సెంటిమెంట్ వీక్గా ఉన్న విషయం మనకు తెలిసింది. వైఎస్ రావు అబ్జర్వ్ చేస్తున్నారు, హెచ్ఈజీ, గ్రాఫైట్, గోవా కార్బన్ ఈ మూడు కూడా పెరగటం స్టార్ట్ అయ్యాయి, ఏమిటి ఏమైనా న్యూస్ ఉందా వీటికి సంబంధించి? దే బీన్ బీట్ అండ్ డౌన్ అవుట్ ఆఫ్ షేప్ అండి, సో అందుకని ప్రాబబ్లీ దీస్ ఆర్ ఆల్ బౌన్సెస్. బట్ ఫండమెంటలీ చూస్తే మీకు 1-2 PE రేషియోలో కూడా కనిపిస్తుంది, సో దట్ షుడ్ నాట్ బి అట్రాక్టివ్ టు బై ఇమీడియట్లీ, ఎందుకంటే దాని ఫోర్కాస్ట్ ఎలా ఉంటుంది. ఆ సెక్టర్ పరంగా దెర్ ఆర్ లాట్ ఆఫ్ రెగ్యులేటరీ ఇష్యూస్ నెంబర్ వన్, నెంబర్ టూ తప్పకుండా ప్రైజింగ్ ఇష్యూస్ అనేది చాలా ఇంటెన్స్లీ కాంపిటేటివ్ అయిపోయి ప్రొడక్షన్ ఎక్కువైంది చైనాలో అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఏమైనా న్యూస్ ఉందా? దేర్ ఇస్ నథింగ్ అండి. ఇవి ఒక్కొక్కటి ఆల్మోస్ట్ మీరు అన్నట్టు హెచ్ఈజీ క్లోజ్ టు 5000 రూపీస్ నుంచి ఇట్స్ కమ్ డౌన్ టు ఆల్మోస్ట్ 1200-1300. ఇట్స్ నాట్ ఏ స్మాల్ కరెక్షన్, దే హవ్ బీన్ మ్యాసకర్డ్, అందుకని పెరుగుతున్నాయి. సో డు నాట్ జస్ట్ గో అండ్ బై దెమ్ అట్ ఎనీ ప్రైస్. సో టాటా మోటార్ స్టాక్ వరుసగా 4 రోజులుగా పెరుగుతోంది, ఆల్మోస్ట్ లాస్ట్ 4 డేస్లో 9% పెరిగింది. ప్రధాన కారణం ఏంటంటే చైనాలో జేఎల్ఆర్ జూన్ రిటైల్ సేల్స్ బాగా ఇంప్రూవ్మెంట్ కనపడింది, అలాగే మేలో కూడా పెరిగింది, జూన్లో మరింత పెరిగింది అనే వార్తలతో టాటా మోటార్ స్టాక్లో మనం ఇవాళ కూడా 5% పెరిగింది స్టాక్. తర్వాత మెయిల్ లక్ష్మీకాంత్ అసోసియేటెడ్ ఆల్కహాల్స్ అనే షేర్ కొన్నారు 261 రూపాయల్లో, అలాగే గ్లెన్మార్క్ కొన్నారు 645లో. సో ఇంతకుముందు సంవత్ రికమెండేషన్స్ అట మన అనలిస్ట్ చెప్పిన స్టాక్స్ అట ఇవి, ఏం చేయాలి వీటిని? అసోసియేట్ ఆల్కహాల్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఈ 3 నెలల్లో 280 రూపాయల నుంచి 170 రూపాయలకు పట్టలు చూస్తున్నాము. ఓవరాల్గా వీక్గా కనిపిస్తుంది, నా ఉద్దేశం అయితే కొంచెం బాగా బీటన్ ఉంటుంది కాబట్టి కొంచెం ఏదైనా ర్యాలీ వచ్చేంతవరకు వెయిట్ చేయడం తప్ప ప్రస్తుతానికి చేసేది లేదు. అలాగే గ్లెన్మార్క్ కూడా ఈ మధ్యకాలంలో బాగా పడింది, 650 రూపాయల నుంచి 450 రూపాయల వరకు. సో ప్రస్తుతానికి మరి హోల్డ్ చేయండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేనట్టు కనిపిస్తుంది. నాగేశ్వరరావు అడుగుతున్నారు, భారతి ఎయిర్టెల్ 353లో సోల్డ్ సెల్ చేశారట, షార్ట్ సెల్ హోల్డ్ చేసే పొజిషన్. మీ పొజిషనల్ సెల్లింగ్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చండి. ఈరోజు ఇంపార్టెంట్ 352 సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసి దాని కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇంకా డౌన్ సైడ్ కంటిన్యూ అవ్వచ్చు. నెక్స్ట్ సపోర్ట్ 345 స్పాట్ లెవెల్ దగ్గర దొరికే అవకాశాలు ఉన్నాయి. సో ఆ లెవెల్ వచ్చినప్పుడు మీరు షార్ట్ కవరింగ్ చేసుకోవచ్చు. శివరామ్ అడుగుతున్నారు, ఇన్ఫోసిస్ 688లో హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చు ఇక్కడ? సో రిజల్ట్స్ పాజిటివ్ వచ్చాయండి, మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు, బట్ షార్ట్ టర్మ్ కోసం కొంటే సెల్ చేయొచ్చా ఇక్కడ? షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఈ 2-3 రోజుల్లో బాగా స్పట్ రావడం అని చూస్తున్నాము, రిజల్ట్ కూడా బాగా పాజిటివ్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ అయితే షార్ట్ టర్మ్ అయితే 790-800 దగ్గర ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది కాబట్టి అక్కడ కొంచెం ఓవర్ బాట్ పొజిషన్కి వస్తుంది కాబట్టి అక్కడ కాస్త ప్రాఫిట్ చేసి మళ్ళీ రీఎంటర్ అవ్వగలిగితే కనుక లోయర్ లెవెల్లో అలా చేయొచ్చు. సుబ్బారెడ్డి డీమార్ట్ హోల్డ్ చేస్తున్నారు ఐపీఓ టైం నుంచి కూడా, ఇక్కడ సెల్ చేయొచ్చా? అంటే డీమార్ట్ ఐపీఓలో వచ్చినవైతే ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ అండి, ఎందుకంటే ఈ స్టాక్ పెద్దగా ఏం కరెక్ట్ కాలేదు, అరౌండ్ 1600 దాకా వెళ్ళి మళ్ళీ మాక్సిమం అది 1280-1300 దాకా వచ్చింది. సో అది ఒక 200-300 రూపీస్ ప్రైస్ బ్యాండ్లో ఉంది. మొన్ననే రిజల్ట్స్ కూడా వచ్చినాయి, రిజల్ట్స్ ఆర్ ఎక్సెప్షనల్ ఫర్ ఎ రీటైలర్ కాబట్టి ఇందులో స్కేర్సిటీ ప్రీమియం ఉంటుంది బికాస్ ఆఫ్ ద క్వాలిటీ అండ్ యూనో గవర్నెన్స్ ఇష్యూస్ అవి లే అండ్ ఇన్ రీటైలింగ్లో చాలా ఫాస్ట్ గ్రోత్ రేట్స్ ఉన్న కంపెనీ కాబట్టి ఐపీఓలో వచ్చినాయి కాబట్టి జస్ట్ హోల్డ్ ఆన్ టు ద స్టాక్, ఇట్ విల్ బీ గుడ్ వెల్త్ క్రియేటర్ ఓవర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. జ్యోతి, ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఈ రెండు హోల్డ్ చేస్తున్నారట, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ? అంటే ట్రేడింగ్ పరంగా అయితే ఐ థింక్, బట్ యాక్చువల్లీ ఇన్సూరెన్స్ మళ్ళీ ఇప్పుడేనండి, వెన్ ద మార్కెట్ ఈస్ డౌన్, వెన్ ద ఎకానమీ ఈస్ నాట్ డూయింగ్ వెల్, యూ షుడ్ బి
హోల్డింగ్ ఇన్సూరెన్స్ స్టాక్స్. కొద్దిగా దీనికి జెస్టేషన్ ఎక్కువ ఉంటుంది కానీ వన్స్ ద స్టార్ట్ మంచి రిటర్న్ ఇస్తాయండి. దేర్ ఆర్ టూ క్వాలిటీ స్టాక్స్ మీరు ఉన్నారు ఇన్సూరెన్స్లో కూడా, ఎస్బీఐ లైఫ్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్. సో ప్రాఫిట్స్ బుక్ చేయంట, ఇఫ్ యూఆర్ అ ట్రేడర్ దెన్ డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్. అదర్వైజ్ యూ షుడ్ ప్లీజ్ హోల్డ్ ఇట్ నెక్స్ట్ 1-2 ఇయర్స్ ఆర్ 2-3 ఇయర్స్ వ్యూ ఉంటే మాత్రం తప్పకుండా హోల్డ్ చేయండి. సో ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వల్ల మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.